గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ అండ్ వెస్టేజ్ ఈ వీడియోలో మనం వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం వెస్టేజ్ ప్రైమ్ అనేది ఒక ప్రీమియం హెల్త్ కేర్ క్యాటగిరీ దీనిలో లాంచ్ అయిన ఫస్ట్ ప్రోడక్టే వెస్టేజ్ ప్రైమ్ క్రిల్లాయిల్ ఇది సుపీరియర్ క్వాలిటీని కలిగి ఉంది అయితే వాట్ ఈస్ క్రిల్ క్రిల్ అంటే ఏంటంటే ఒక చిన్న రొయ్యపిల్ల చూడండి ఫింగర్ మీద ఉంది కదా చాలా చిన్న రొయ్యపిల్ల ఇది కోల్డర్ ఓషన్స్లో మాత్రమే లభిస్తుంది అంటే అంటార్కిటికా కెనడా జపాన్లో మనం దీన్ని చూడొచ్చు మెయిన్గా ఎక్కువ శాతం అంటార్క్టికాలోనే క్రిల్ అనేది లభిస్తూ ఉంటుంది అయితే ఈ క్రిల్ ఆయిల్ అనేది ఒక యునిక్యూ సోర్స్ ఎందుకంటే ఫుడ్ చైన్లో చూడండి కింద నుంచి రెండో ప్లేస్లో ఉంది అంటే ఇది చాలా రకాల ఎన్విరాన్మెంటల్ కంటామినెంట్స్ నుంచి దూరంగా ఉంటుంది దీనివలన ఇది చాలా యూనిక్యూ సోర్స్ అని చెప్పొచ్చు అయితే క్రిల్ ఆయిల్ ఏమేమి కలిగి ఉంటుందంటే పాస్పోలిపిడ్స్ అండ్ పాస్పోలిపిడ్ బౌన్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పాస్పోలిపిడ్స్ ఉండడం వలన మనకి మెయిన్ ఆర్గాన్స్ ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా జరుగుతాయి అలాగే పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ యాస్టాక్ జాంతిని కూడా ఇది కలిగి ఉంటుంది అయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్లో ఏమేమి ఉంటాయంటే డిహెచ్ఏ ఈపీఏ ఏఎల్ఏ డిహెచ్ఏ వలన బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది విజన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది లెర్నింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది అలాగే కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అనేది మెరుగుపడుతుంది ఇది డిప్రెషన్ని మినిమైజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఈపీఏ అనేది కార్డివాస్కులర్ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది ఏఎల్ఈ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ వీటన్నింటినీ కలిగి ఉండడం వలన క్రిల్ ఆయిల్ అనేది మంచి బెనిఫిట్స్ని మనకి అందిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బెనిఫిట్స్ మెయిన్గా మనం చూసినట్లయితే మన బాడీలో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దాన్ని కరిగించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది దీనివలన హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెయిన్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే ఇది డిప్రెషన్ అండ్ యాంగ్జైటీతో ఫైట్ చేస్తుంది అలాగే ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది హార్ట్ హెల్త్కి సపోర్ట్గా ఉంటుంది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ మన స్లీప్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది నొప్పి బారి నుంచి మనల్ని కాపాడుతుంది అయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చిన్న పిల్లల నుంచి అప్పుడే పుట్టిన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా ఇది చాలా అవసరం అండి మన బాడీలో అలాగే ఆస్టాక్ జాంతిని అనేది క్రిల్లాయల్లో ఉంటుంది ఇది ఒక రెడ్డిష్ కలర్డ్ పిగ్మెంట్ అండి చూడండి పిక్చర్లో చూపించినట్టుగా రెడ్ కలర్లో ఉంటుంది దీనివల్ల పది పది నుండి వంద రెట్ల వరకు మన బాడీకి కావాల్సిన కెరాటినాయిడ్స్ అనేవి లభిస్తాయి జనరల్గా ఇవి బేటా కెరాటిన్ అనేది క్యారెట్స్ అండ్ టొమాటోలు లభిస్తాయి దీనికంటే వంద రెట్లు మనకి దీని ద్వారా లభిస్తాయి అలాగే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని కాపాడుతుంది స్కిన్ మాయిశ్చర్ లెవెల్స్ని ఎలాస్టిసిటీని అలాగే స్మూత్నెస్ని పెంచుతుంది దీని ద్వారా తొందరగా ముడతలు రావడం అనేది జరగదు హార్ట్ హెల్త్కి ఇది చాలా మంచిది పాస్కోలిపిడ్స్ దీనిలో ఉండడం వలన మన లివర్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది లివర్ మీద ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని కరిగించేస్తుంది అలాగే కాగ్నెటివ్ ఫంక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అంటే బ్రెయిన్కి సంబంధించిన సెల్ టు సెల్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది మెయిన్గా బెనిఫిట్స్లో క్రిల్లాయల్ బెనిఫిట్స్లో చెప్పాలంటే మెయిన్ బెనిఫిట్ వచ్చేసరికి మెంటల్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఏదైతే బ్లడ్ క్లాట్స్ ఉంటాయో వాటిని ఇది కరిగిస్తుంది బ్లడ్ క్లాట్స్ని కలిగించి కరిగించడం ద్వారా హార్ట్ స్ట్రోక్స్ అలా హార్ట్ అటాక్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది అలాగే చాలామందికి బ్లడ్ క్లాట్స్ ఉండడం వలన పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని ముందుగానే యూస్ చేయడం వలన పెరాలసిస్ బార్ నుంచి ముందుగానే మనం బయటపడవచ్చు ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దాంతోపాటుగా క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అంటే రకరకాల ఏమంటారు పెద్ద నొప్పులు ఎప్పుడో నుంచి ఉంటున్న నొప్పుల్ని కూడా ఇది తగ్గిస్తుంది అలాగే పిఎంఎస్ ప్రాబ్లం నుంచి లేడీస్ని రక్షిస్తుంది అంటే ప్రీ మెన్స్టివల్ సిండ్రోమ్ ప్రాబ్లం నుంచి లేడీస్ని రక్షిస్తుంది అలాగే కాగ్నెటివ్ డిస్ఇన్ఫెక్షన్ని మూడ్ బిహేవియర్ని ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి మూడ్ బిహేవియర్ అనేది ప్రాపర్గా ఉంటుంది హార్ట్ హెల్త్కి ఇది చాలా మంచిది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే జాయింట్ హెల్త్స్ అనేవి దీని ద్వారా ఇంప్రూవ్ అవుతుంది ఇది మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసరికి బెటర్ అబ్జార్బ్షన్ బెటర్ ఎఫిషియన్సీ అలాగే నో ఫిషీ బర్బ్స్ పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ దీనిలో ఉంటుంది అలాగే సస్టైనబిలిటీ అనేది బాగుంటుంది దీనివలన ఫిష్ ఆయిల్తో పోల్చుకుంటే క్రిల్ ఆయిల్ అనేది బెటర్గా అబ్జార్బ్ అవుతుంది అలాగే క్రిల్ ఆయిల్లో ఫిష్ ఆయిల్తో పోల్చుకుంటే ఫాస్పోలిపిడ్ యాస్టక్ జాంతిన్ అనేది ఎక్స్ట్రాగా ఉండడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేవి క్రిల్ ఆయిల్లోనే మనకి లభిస్తాయి క్రిల్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కూడా చాలా ప్రాపర్గా మన కంపెనీ అనేది తీసుకురావడం జరుగుతుంది అదే మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఈ ఎంఎస్ఓ ఏదైతే ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఉందో దీనివల్ల ఏంటంటే మనకి మంచి ప్రీమియం గ్రేడ్ క్రూడా క్రిల్ ఆయిల్ అనేది మనకు లభిస్తుంది దీన్నే మనం గోల్డ్ స్టాండర్డ్ క్రిల్ ఆయిల్ అంటాం దీన్ని మనం యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ వస్తాయండి అసలు ఈ గోల్డ్ స్టాండర్డ్ క్రిల్ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇది బ్యాడ్ స్మెల్ని రిమూవ్ చేస్తుంది ఏదైతే ఆయిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ని రిమూవ్ చేసి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది అలాగే ఆక్సిడేటివ్ ఎలిమెంట్స్ని అలాగే డెరబెటిస్ని రిమూవ్ చేస్తుంది దీనివల్ల న్యాచురల్గా మనకి మంచి ఆయిల్ అనేది లభిస్తుంది డైలీ కార్డియోవాస్కులర్ ఫంక్షన్ బాగోని వాళ్ళు ఏంటంటే డైలీ టూ టూ త్రీ క్యాప్సిల్స్ తీసుకోండి అలాగే నార్మల్గా రెగ్యులర్గా యూజ్ వాళ్ళు వన్ క్యాప్సిల్ తీసుకోవచ్చు ఇలా దీన్ని రెగ్యులర్గా మనం డైలీ యూజ్ చేయడం వలన అలాగే టూ ఆర్ త్రీ మంత్స్ గ్యాప్లో యూజ్ చేయడం వలన ఏంటంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా అటాక్ కాకుండా ఉంటాయి ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ అండి విష్యూ వెల్త్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి థ్యాంక్ యూ